to town with the guns blazing. You gotta pay for your hell raising. He's got the brains and the brawn and the bullets firing off like a locomotive with fuel to its full. Abu Bangara. ఆగండ్రా, ఏసీపీ గారు మన దగ్గరకు వచ్చారు. ఏం తీసుకుంటారు, టీయా కాఫీయా? నువ్వు వస్తే తీసుకెళ్తా. వస్తావా? సార్ కాస్యం ఎక్కువ. జెర్సీ గేదె పాలు చిక్కగుంటాయి, మంచి కాఫీ పెట్టిస్తా, తాగేసి వెళ్ళండి. నేను రోజు అదే తాగేది. వద్దులే, అవి తాగితే నాకు నీలా కొవ్వు బలిసి మర్డర్ చేయాలనిపిస్తుంది. మళ్ళీ హాస్యం? హాస్యం కాదు మల్లేష్ యాదవ్, ఐటీ ఆఫీసర్ ని నువ్వు ఎమ్మెల్యే కలిసి చంపి అది కేఎల్ఎన్ శాస్త్రి మీద పెట్టారు. సార్ ఈ మర్డర్ లాస్ట్ మంత్ జరిగింది సార్. నేను ఇప్పుడు ఢిల్లీలో ఎమ్మెల్యే గారితో ఉన్నాను సార్, కావాలంటే మీరే మాట్లాడండి. హలో అన్నా, ఏసీపీ గారు వచ్చారు. మన ఇద్దరు మా ఐటీ ఆఫీసర్ ని చంపామని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ ఇవ్వు. ఎమ్మెల్యే గారు మాట్లాడు. నీ కేసు అప్పగించింది, ఎవడు మర్డర్ చేశాడో వాడిని అరెస్ట్ చేయడానికి, అంతేగాని అమాయకులు తల్లి లోపల పెట్టడానికి కాదు. అమాయకుల ఎవరు, మీరా ఈయన? ఏమయ్యా, మర్డర్ చేస్తే ప్రూఫ్ ఉండాలి, ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి. నీ దగ్గర ఉందా ప్రూఫ్? ప్రూఫ్ తోనే వచ్చాను సార్, పెన్ డ్రైవ్ తో. పెన్ డ్రైవా? ఏముంది అందులో? ఏ వీడియో బయటకు వచ్చిందని భయపడ్డారో ఆ రొమాంటిక్ సెల్ఫీ వీడియో. 4 మినిట్స్ HD క్వాలిటీ, ఫుల్ క్లారిటీ. నీ దగ్గర ఉందా? ఎలా నమ్మాలి? నీ సెల్ లో యూట్యూబ్ లో హ్యాపీగా చూసుకోండి, ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. నాకు ఫుల్ గా క్లారిటీ వచ్చింది రాజా. ఆ వీడియో గురించి కానీ అందులో ఉన్న ఆవిడ గురించి కానీ దయచేసి అక్కడ మాట్లాడొద్దు. నేను నిన్న నుంచి పర్సనల్ గా కలుస్తాను. ఒకసారి మా తమ్ముడికి ఫోన్ ఇవ్వమ్మా. అన్నా. రేయ్ తమ్ముడు, నువ్వు కొడతావో మర్డర్ చేస్తావో నాకు అనవసరం. ఆ పెన్ డ్రైవ్ మన దగ్గరకు రావాలి. డైరెక్ట్ గా ఫైట్ వెళ్ళిపో అన్న ఫీల్ అవుతున్నాడు. అది చెయ్యి. మర్యాదగిస్తే ఎంత కావులు అందిస్తా, లేకపోతే చంపడానికి ఎంతమందినైనా పంపిస్తా. అయిపోయిందా నీ తెలివితేటల ప్రదర్శన? చూడు మలేష్, ఎమ్మెల్యే వీడియో ఈ పెన్ డ్రైవ్ లోకి ఎలా వచ్చిందో. నువ్వు ఐటీ ఆఫీసర్ ని చంపావు కదా, ఆ వీడియో కూడా శాస్త్రి మొబైల్ నుంచి అలాగే వస్తుంది. 1 వీక్ లో అది దొరుకుతుంది. అప్పుడు మళ్ళీ వస్తా, మీ ఇద్దరిని లోపలికి తోస్తా. పాప ఏ తప్పు చేయకపోయినా నీకోసం అన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు. తప్పు చేసిన నేను ఒక దెబ్బ అయినా కొట్టకపోతే నా ప్రొఫెషన్ తప్పైపోతుంది. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఆ ఏసీపీ ను వదిలిపెట్టొద్దురా. బంగారం ఫోన్. హుజర్ గారండి,
రోజు మీ పేరు మీద అభిషేకం చేస్తాను కదా, అదే ప్రసాదం పంపడానికి ఫోన్ చేస్తుంటాను. బంగారం. హలో పూజారి గారు. హలో, ఏమైంది? గుంప మురిగిపోయింది. మన లవ్ స్టోరీ విజువల్స్ ఆ ఏసీపీ గాడికి దొరికిపోయింది. ఇందాక మీ ఆయన దగ్గరికి వస్తే పెన్ డ్రైవ్ లాక్కోమని చెప్పా. గుంప తీసి ఇదిగాని వాడు చూసుంటే ఈ పాడికి రచరచ చేసేవాడు. నువ్వింకా అని సాగతిస్తున్నావు అంటే వీడు పెన్ డ్రైవ్ తీసుకోలేదన్నమాట. అతను కొట్టినట్టున్నాడు, వెన్న రాయించుకుంటున్నాడు. అమ్మయ్యా, సగం సేఫే. అయినా నేను చెప్తూనే ఉన్నాను, వీడియోలు ఫోటోలు తీయొద్దని చెప్పి. సెల్ఫీలో నీ బొంద అంటూ మొహంలో మొహం పెట్టి ఆ చుంచు మొహం వేసుకుని సెల్ఫీ తీసుకుని ఓతగా నొక్కి చచ్చావు. సెల్ఫీ నెంబర్ 74 75 76. ఏడుస్తున్నాను చూడు, ఏదైనా తేడా వచ్చిందనుకో నన్నేమీ అనడు. నేనంటే పిచ్చ ప్రేమ. నాతో చనువుగా మాట్లాడాడని మా సొంత భావాన్ని కూడా చూడకుండా చంపేశాడు. అమ్మా, ఇక నిన్నేం చేస్తాడో చెప్పక్కర్లేదనుకుంటా. ఒసే భయపెట్టమాకవే, అసలే తడిసిపోపుడు అయింది. నేను వచ్చి వాడిని డైవర్ట్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టాయి. నువ్వు ఫోన్ ఇరా కారు. ఓకే సార్. ఫోన్ ఇంటున్నావా ఏంటి? తమ్ముడు మల్లేశా, మాక్సిమం ట్రై చేశావు, వాడు ఫైట్ చేశాడు, నువ్వేం చేస్తావు? లీవ్ ఇట్. అరే నీకెట్లా తెలుసా మేము పెళ్లి ట్రై తీసుకెళ్ళాలని? ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నావు కదా. ఒరేయ్ లాజిక్ లాసరవా, నీకు తమ్ముడు దెబ్బలు తగిలి బాధపడతా ఉంటే నన్ను కొంచెం చేస్తావేంట్రా? ఎదవా తమ్ముడు మలేష్, చిన్న దెబ్బే కదా, వదిలే. ఎలా వదిలేసది, ఎలా వదిలేసది? చూడు, ఆ శాస్త్రి గారు గనక ఏసీపీకి దొరికితే, ఆ వీడియో బయటపడితే నేను లోపలికి వెళ్ళడం ఖాయం. ఇంకెప్పటికీ పేరో లేదు. ఎప్పుడు అవుతారండి, బాధపడకండి. అరే నీ పిడే లాపో. తమ్ముడు మల్లేశ, నీ నెట్వర్క్ తో పోలిస్తే వాడి నెట్వర్క్ వెళ్తా. వాడిది గోరంత నెట్వర్క్, నీది కొండంత నెట్వర్క్. ఆ శాస్త్రి గారిని ఏసీపీ పట్టుకునే లోపు నువ్వు పట్టుకో. నీ వీడియో నువ్వు సంపాదించుకో. నేనా ఏసీపీ గారికి మసే పోస్తానా, మారడికాయ చేస్తానా, బట్టలే రాస్తానా? నా వీడియో నేను తెచ్చుకుంటా. ఎమ్మెల్యే గారు కరెక్ట్ గా చెప్పారు. చూడు, నీ బంగారం కూడా సపోర్ట్ చేసింది. ఆ శాస్త్రి గారు ఎక్కడున్నా నా దగ్గరకు రావాలి, నా కాళ్ళ దగ్గరకు రావాలి. అలాగే అన్నా. మేజర్ గా శని మీ నాన్నని ఇబ్బంది పెడుతున్నా, అంతర్దశలో శుక్రుడు మీకు కొంచెం ఫేవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడే అత్తయ్య. అది నాకు తెలుసులేరా గుండు సుదర్శనం. నానమ్మా, నీకెలా తెలుసు? ఆ శుక్రుడు మన కృష్ణే కదా, మనకి మంచి చేయాలని చూస్తున్నాడు కదా. శుక్రుడి మిత్రగ్రహం బుధుడు, ఆ బుధుడు మూడో స్థానంలో ఎంటర్ అయి సకల శుభాలు కలిగించాలని చూస్తున్నాడు. ఇది అత్తయ్య, రాబోయే ఘడియల్లో మన ఇంటి ఆనందం వెళ్లి విరుస్తుందంటే నమ్ము. అమ్మా, ఎవరో అడుక్కోడానికి వచ్చినట్టున్నాడు, తర్వాత రమ్మని చెప్పవే. అమ్మా, ఎమ్మెల్యే పుచ్చప్పనమ్మా. ఎమ్మెల్యే పుచ్చప్పవా? మీరు మా ఇంటికి? ఏసీపీ కృష్ణ క్లోజ్ ఫ్రెండ్ అమ్మా. నైట్ టైం నాకు ఫోన్ చేసి మీ గురించి ఏసీపీ చాలా బాధపడ్డాడు. శైలు ఫ్యామిలీకి ఫాదర్ దూరమై ఎంతో ఫీల్ అవుతున్నారు. మనం ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని చెప్పాడు. అంతే, మార్నింగ్ బయలుదేరాను బ్రష్ కూడా చేయకుండా. మా కుటుంబానికి మీరేం చేయగలరయ్యా? మా ఏడుపు ఏదో మేము ఏడుస్తున్నాం గాని మీరు వెళ్ళిరండి. అలా పంపించేస్తావేంటి అత్తయ్యా, వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? బుధుడు మనకి హెల్ప్ చేయడానికి వస్తాడని చెప్పాను కదా. అరే బాగుండు తెలుసుకోనా చెప్పు. అరే ఏంటమ్మా, కళ్ళు పోతాయమ్మా, పెద్దోడమ్మా. మీరు చెప్పులు తొడగడం సార్? అమ్మా, నేను ఇంటికి ఫాదర్ స్థానంలో వచ్చా. నేను మీకోసం ఏమైనా చేయగలను చెప్పడానికే సింబాలిక్ గా ఈ చెప్పుల దుకాణం పెట్టుకున్నానమ్మా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయద్దమ్మా, నీ కాడ కూడా చెప్పులు తొడుగుతా. ఒరే ఫిష్, ఆ పిల్లలకి చెప్పులేపించరా? నువ్వేంటో బుట్ట పట్టుకుని ఎగ్జిబిషన్ లోపల పెట్టండి. అలా బలవంతంగా ఎత్తావేంట్రా? కాలు ఇరిగిపోయిందిరా? వేరే చదలుంటాయి కదా, ఇంకా మంచిదానా? ఖాళీ అమ్మా, అమ్మా ఖాళీ అమ్మా, వేసుకోమా అమ్మా. అన్నా పాప కాలివ్వట్లేదన్నా. ఏమ్మా డిజైన్ నచ్చలేదా? ఓల్డ్ సిటీ నుంచి ఇన్ని మెటీరియల్ తెచ్చావమ్మా, అవి వేసుకున్నావంటే తడతల్లాడిపోతాయి కాళ్ళు. నాకేం వద్దు. మరేం కావాలి నీకు? మెడికల్ సీట్. మీరు విన్నది కరెక్టే, మెడికల్ సీటే కావాలి. హే క్రిష్,
When did you come? Hey, Puchappa, when did you come, man? Right now. Even I came right now. Oh, you also right now? Yes, right now. Let's go for a personal talk. Yes, yes. What a coincidence, man. What a great man you are. రాజా, ఇవాళ రేపు మెడికల్ సీట్లు చాలా కాస్ట్లీ. ఈ పెన్ డ్రైవ్ అంత చీప్ గా కనపడతా నీకు? లాగేద్దామనే రాజా. బటర్ఫ్లై ఎఫెక్ట్ అప్లై చేస్తున్నారు కదా, చేయండి. వాళ్ళని హ్యాపీ చేస్తే ఇది ఇచ్చేస్తానే కదా మీ ఆలోచన. కంటిన్యూ కంటిన్యూ. అది ఏ పని కాదు రాజా. నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. మళ్ళీ వాళ్ళ మొహంలో ఆనందం కనపడితే అప్పుడు ఇది ఇచ్చేస్తాను. కరెక్టే రాజా, కానీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది రాజా. అప్పుడు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. వ్యూ కౌంట్ పెరిగితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే అప్పుడు సీట్ పొందాం. ఏం చెప్పినావా? ఇప్పుడే యూట్యూబ్ లో పెడదామా? కోట్ల మంది చూస్తారు. అదేమన్నా పవన్ కళ్యాణ్ టీజర్ అనుకున్నావురా? మహేష్ బాబు ట్రైలర్ అనుకున్నావా? అల్లు అర్జున్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అనుకున్నావా? నా దరిద్రం మొఖరా బయటకు వచ్చే నాశనం అయిపోతాను రా. రాజా, ఆ తెప్పలేదో మేమే పడతాం. ఈ కుర్చీ ఏంటి సార్? మెడికల్ సీటు. ఆల్రెడీ అయిపోయినాయిగా. అందుకే తెచ్చాం కదా. కంఫర్ట్ గా ఉండదు, అయినా పాప అడ్జస్ట్ అవుతుంది. కుర్చీ క్లాస్ లో వేసి కూర్చోబెట్టండి, పాపకు పాఠాలు చెప్పండి. సార్, మేనేజ్మెంట్ క్వార్టర్లో సీట్ల రేట్ల గురించి తెలుసు బొగ్గు. ఈ లక్ష్మీదేవిని, చదువుల తల్లి సరస్వతిని మీ చేతుల్లో పెడుతున్నాం. మెడిసిన్ పూర్తి చేయించి మెళ్ళ గోల్డ్ మెడల్ వేసి పంపించండి. గోల్డ్ మెడల్ రాకపోతే కొంటాం రా సార్. సీటే కొన్నాం, బంగారం కొనలేమా. చాలా థాంక్స్ అండి. ఏంటమ్మా ఇది, చిన్నపిల్లగా ఏడుస్తున్నావు? మా నాన్న చేయాలనుకున్న పని మీరు చేశారు, చాలా థాంక్స్. అరే, సీట్ నేను పిచ్చే థాంక్స్ వాడికి చెప్తుందేంట్రా? చూడు, బాగా చదివి డాక్టర్ అవ్వు. అదిగో సీట్ పిచ్చినందుకు ఆయనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్, బీపీ, షుగర్లు వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి. ఏంటి, దీని ట్రీట్మెంట్ కోసం నేను జబ్బులు తెచ్చుకోవాలా? అరే, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాంటుంది కదా, కనీసం మీ బాడీకి పోస్ట్ మార్టం అని చెప్పి. క్లాస్ కి టైం అయింది, గో, ఆల్ ది బెస్ట్. థాంక్స్ అండి. ఏం చెయ్యి, ఇంత చిన్న విషయానికి అంత ఎమోషనల్ అయిపోతున్నా. మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మా జీవితానికి ఇదే పెద్ద విషయం. చాలా చాలా థ్యాంక్స్, వస్తాను. బాబు మంచి మూడ్ లో ఉన్నాడు, ఒక సూపర్ పార్టీ ఇచ్చి మంచి పెగ్గేసి పెన్ డ్రైవ్ లాగేసుకుందాం. గో బాబు బంగారం, 1 మినిట్. వాళ్ల కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది రాజా. అవునన్నా, మా రౌడీలతో ఇంత మంచి కార్యక్రమం చేయించినందుకు మన పర్సనల్ దాబాలా సాయంత్రం దావతిస్తున్నానా? నో అనొద్దు రాజా, ఈ చిరు సన్మానం స్వీకరించు రాజా.